భగవంతుడేం చూస్తాడంటే ఆ భక్తిని చూస్తాడు. మనం శివాలయానికి ప్రదక్షిణం చేయొచ్చు, నమస్కారం చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు, పూజ చేయొచ్చు. అలా పూజ చెయ్యగా చెయ్యగా భక్తితో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో ఉండగా ఉండగా పరమేశ్వరుడు అనుగ్రహించి తీరుతాడు. ఆయన ఏం చూస్తాడు అంటే గుండెలలో ఉన్న భక్తి చూస్తాడు. ఒకప్పుడు తిన్నడంత భక్తితత్పరుడా అని ఆ రోజుల్లోనే పెద్ద మీమాంస వచ్చింది. వచ్చి నువ్వెంతటి వాడివి అన్నారు. అంటే శివుడు వీళ్ళందరికీ తిన్నడి భక్తి ఏమిటో చూపించాలనుకున్నాడు. ఒకసారి ఆలయంలో బ్రాహ్మణులు ఇతరమైనటువంటి భక్తులు అందరూ ఉన్నారు. అకస్మాత్తుగా భూమి కదిలినట్టుగా అయ్యి దేవాలయం అంతా కదులుతోంది. అయ్య బాబోయ్ రాళ్ళు పడిపోతాయి, దేవాలయం పడిపోతోందని చెప్పి అందరూ పారిపోయారు. తిన్నడొక్కడు ఏం చేశాడంటే శివలింగానికి ఇటువైపుకి కాళ్ళు పెట్టి శివలింగం నుంచి ఒంగుని అవతలకి చేతులు పెట్టాడు. శివ, దేవాలయం కదులుతోంది, నీ మీద పడిపోతుందేమో, నా వీపు మీద పడిపోతుంది, నిన్ను రక్షిస్తానని. తిన్నడిలా మాంసం మొక్క పెట్టగలవు, తిన్నడిలా శివలింగం మీద ఒంగుని వీపు పెడతావా ఆలయం పడిపోతుంటే? ఆ భక్తిని ఈశ్వరుడు స్వీకరించాడు. శివుడు దేనికి వశుడైపోతాడంటే ఎవడు భక్తితో పరమ ప్రేమతో శివుని యందు ఆయన చెప్పినట్లు నేను బ్రతుకుతానని బ్రతుకుతాడో వాడి పట్ల పరమేశ్వరుడు బహుప్రసన్నుడవుతాడు.